నువ్వు రేపే చనిపోతావన్నట్లు జీవించు, నువ్వు ఎప్పటికీ జీవిస్తావన్నట్లు నేర్చుకో. నువ్వు ప్రపంచంలో చూడాలనుకునే మార్పు ఖచ్చితంగా నువ్వే అయి ఉండాలి. నువ్వు ఆలోచించేది, చెప్పేది, చేసేది సామరస్యంగా ఉన్నప్పుడే ఆనందం. నువ్వు నన్ను బంధించగలవు, హింసించగలవు, ఈ శరీరాన్ని కూడా నాశనం చేయగలవు, కానీ నువ్వు నా మనస్సును ఎప్పటికీ బంధించలేవు. శారీరక సామర్థ్యం వలన బలం రాదు, అది లొంగని సంకల్పం నుండి వస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటే అక్కడ జీవితం ఉంటుంది. ముందు వారు నిన్ను విస్మరిస్తారు, తరువాత వారు నిన్ను చూసి నవ్వుతారు, తరువాత వారు నీతో పోరాడుతారు, తరువాత నువ్వు గెలుస్తావు. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి హింస అనే ముసుగు ధరించడం కంటే మన హృదయాల్లో హింస ఉన్నప్పుడు హింసాత్మకంగా ఉండటమే మంచిది. పిరికివాడు ప్రేమను ప్రదర్శించలేడు, అది ధైర్యవంతుల ప్రత్యేక హక్కు. నిన్ను నువ్వు కనుగొనడానికి గల ఉత్తమ మార్గం ఇతరుల సేవలో నిన్ను నువ్వు కోల్పోవడం. ఆరోగ్యమే అసలైన సంపద, బంగారం వెండి మొక్కలు కాదు. అన్ని మతాల సారాంశం ఒకటే, వారి విధానాలు మాత్రం భిన్నం. బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు, క్షమాపణ అనేది బలవంతుల లక్షణం. ఒక సున్నితమైన పద్ధతిలో నువ్వు ప్రపంచాన్ని ఒక ఊపు ఊపవచ్చు. తృప్తి ప్రయత్నంలో ఉంటుంది, ప్రాప్తిలో కాదు. నిండు ప్రయత్నమే నిండు విజయం. ఒక దేశం గొప్పతనాన్ని దాన్ని జంతువులను చూసుకునే విధానాన్ని బట్టి అంచనా వేయవచ్చు. మనిషి తన తోటివారి సంక్షేమం కోసం ఎంత పని చేస్తాడో అంత గొప్పవాడవుతాడు. చర్య ప్రాధాన్యతలను తెలియజేస్తుంది. టన్నుల కొద్దీ బోధించడం కంటే ఒక ఔన్స్ సాధన చాలా విలువైనది. కన్నుకి కన్ను తీసుకుంటూ పోతే చివరకు మిగిలేది ఒక అంధప్రపంచమే. ప్రపంచంలో మనిషి అవసరాలకి తగినంత సంపద ఉంది, కానీ మనిషి అత్యాశకు లేదు. స్త్రీ యొక్క నిజమైన ఆభరణం ఆమె యొక్క గుణం మరియు స్వచ్ఛత మాత్రమే. ప్రపంచంలో మనిషి అవసరాలకు తగినంత సంపద ఉంది, కానీ మనిషి అత్యాశకు లేదు. ఒకప్పుడు నేను నాయకత్వం అంటే కండలు అనుకున్నాను, కానీ ఇప్పుడు అది మనుషులతో మమేకం కావడం. నిజాయితీ గల అసమ్మతి పురోగతికి మంచి సంకేతం. ఒక మనిషి తన ఆలోచన యొక్క ఉత్పత్తి మాత్రమే. వాడు ఏం ఆలోచిస్తాడో నాడు అదే అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.